సహోదరి సహోదరులారా ప్రభు నామమును బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము దేవుని యొక్క మహాకృప చేత మరలా మనము కనికరించబడి దేవుని యొక్క కృపాసనము యుద్ధకు రావటానికి ప్రభు మనకు సహాయం చేసిన విధానమును బట్టి దేవునికి మనం ఎంతో అందనస్తులుగా ఉన్నాము మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి మీ సాక్ష్యాలను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను కనుక మీ విశ్వాసం ఇంకా నిలకడగా ఉండాలని అనుదినం కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నాను కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవా యేసు నీకు వందనాల్లైనా నీ మహాదయచేత మరలా నన్ను ప్రభువ నీ వాక్యం వినటానికి నాయన యొక్క దీన బిడ్డలను సోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకొని నీ వర్తమానం చెప్పడానికి నాకును వినటానికి నీ వారికి మీరు సహాయం చేసినందుకు పరిస్థితులు అనుకూలపరిచినందుకు నీకు స్తోత్రాలనైనా నీ పక్షముగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను కేవలం నేను బోరు వంటి వాడను మాత్రమే దేవా మాట్లాడువాడు నీవే నైనా నీ దాసుని నైనా బూరుగా మీరు వాడుకొని నీ వర్తమానాన్ని నీ బిడలకు అందించి వారిని దీవించండి ఆత్మీయంగా భౌతిక భౌతికపరమైన అవసరాలు తీర్చండి రోగులను స్వస్థపరచండి పరిశుద్ధాత్మతో నింపి అయాని మాటలు వారు వినున్నట్లుగా గ్రహించినట్లుగా సహాయం చేయమని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమె ప్రభు నందు ప్రేమైన సోదరి సహోదరులందరికీ ప్రభు ప్రభునామంని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి దేవుని మీద ఆధారపడే విశ్వాసం అనే అంశాన్ని గురించి మీకు తెలియచేయబోతున్నాను దేవుని మీద ఆధారపడే విశ్వాసం మరి విశ్వాసము అన్నిటికంటే ప్రాముఖ్యమైనది విశ్వాసము దేవునికి ఇష్టలుగా మనం చేస్తుంది విశ్వాసము రోగము నుండి విడుదల కలుగు చేస్తుంది విశ్వాసము ద్వారా మనం రక్షించబడతాం విశ్వాసము ద్వారా ప్రార్థించగలుగుతాం విశ్వాసం అన్నిటికీ మూలమైనది అలాంటి విశ్వాసమును కలిగి ఇతరులకు ఆదర్శప్రాయముగా ఉన్నటువంటి భక్తుడైనటువంటి అబ్రహాం గారిని మరొకసారి లేఖన భాగంలో నుండి మనము చూడబోతు ఉన్నాము పరిశుద్ధాత్మ మీ అందరికీ తోడుగా ఉండి గ్రహింపు శక్తినివ్వాలని మరి కోరుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఎనిమిదవ వచ్చినా అని మనం ధ్యానం చేసుకుందాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరాను దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని గురించి ఇక్కడ అయిన పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాస్తా ఉన్నాడు విశ్వాసం అనేటువంటిది ఎలా ఉండాలి దాన్ని కలిగినప్పుడు ఆ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఎలా దీవించబడతాడు అది ఎందుకు దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి అబ్రహాము గారు చరిత్ర మనము కొన్ని వేల సంవత్సరాలు నుండి మనం వింటా ఉన్నాము కనుక భక్తులు దైవసేవకులు చాలా విపులముగా అందరికీ అర్థమం రీతిలో బోధిస్తున్నారు బోధించారు కనుక దేవుని వాక్యం ఎంత చదివినా అది ఇంకా లోతైన మర్మాలు మనకు తెలియచేస్తుంది అందుకని విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది అందుకని ఈ విశ్వాసాన్ని మనము ఎప్పుడు కూడా వృద్ధి చెందించుకోవాలి విశ్వాసం మీద ఆధారపడాలి విశ్వాసమును కలిగి ఉండాలి దాన్ని అభివృద్ధి పరచుకోవాలి దాన్ని కొనసాగింపచేయాలి అలా అబ్రహాము గారిని గురించి మనము నేర్చుకోబోతున్నాం అబ్రహాము గారు ఆయన విగ్రహ సంబంధమైన కుటుంబంలో జన్మించినటువంటి వాడు విగ్రహాలకు వాటిని ఆ తండ్రి గారు అప్పగించినటువంటి ఆ విగ్రహాలు అమ్ముకురావటంలో వాటికి నైవేద్యం పెట్టడంలో ఇతడు నిమగ్నుడై ఉన్నాడు దేవుడు ఆయన పరిశీలించాడు ఎందుకంటే అతడికి దేవుని ఎందు దేవుడు ఉన్నాడు అనేటువంటి భక్తి విశ్వాసం గౌరవం ఆయన పొందది కానీ నిజ దేవుడు ఎవరా అని చెప్పి ఇన్ని కోట్ల మంది దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారు ఉన్నారు కనుక వారిలో నిజమైనటువంటి సత్యదేవుడు ఎవరు అని చెప్పి కనుక్కోవటానికి అన్వేషణ కలిగి ఉన్నాడు కనుక ప్రతిరోజు కూడా వాటిని ఆరాధించడం ద్వారా నైవేద్యములు పెట్టడం ద్వారా అతడు తృప్తి చెందలేదు ఇంకా తెలియనటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారేమో అనుకున్నాడు అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు అబ్రహమా అన్నాడు చిత్తము ప్రభా అన్నాడు ఇదిగో నీ దేశమును విడిచిపెట్టి నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వెళ్ళు అన్నాడు అలాగే అబ్రహాం గారు ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు ఇక్కడ వ్రాయబడిన సంగతి అదే మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళను ఎబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఎనిమిదో వచ్చిన మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకుండా బయలుదేరాడంట అంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి అది తెలియకుండా బయలుదేరాడు దేవుడు చెప్పలేదు కనాను దేశానికి వెళ్ళమని చెప్పి దేవుడు చెప్పలేదు ఎక్కడికి నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు నేను చూపించు దేశం అంటే దాని అర్థం ఏంటంటే ముందుగా ఆయన చెప్పలేదు దేవుడు కూడా అండి విశ్వాసం యొక్క విశ్వాసం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే దేవుడు మొదట ఆయన మాట చెప్తాడు తరువాత నువ్వు వెళ్ళవలసిన ప్రదేశం చెప్తాడు అలాగే దేవుడు కూడా అబ్రహాముతో ఏం చెప్పాడంటే నేను చూపించిన దేశానికి వెళ్ళు అన్నాడు ఆది కాండ పన్నెండు అధ్యాయం అవచ్చులో నేను చూపించున దేశానికి వెళ్ళు అన్నాడు చిత్తం ప్రభ్వాని బయలుదేరాడు ఏ దేశం ప్రభా ఎక్కడికి వెళ్ళాలి నేను ఎక్కడ ఏ స్థలంలో ఉండాలి అని ప్రశ్నించలేదు ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు బయలుదేరి వెళుతూ ఉండగా దేవుడు ఆయనకు నడిపింపు కలిగి ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఈయన ప్రయాణానికి దేవుడు సహాయపడుతూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచన చెప్తూ ఉన్నాడు అందుకని అబ్రహాము దేవుని ఆలోచన బట్టి నడుస్తూ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కానాన దేశానికి వెళ్ళాడు ముందు బయలుదేరినప్పుడు దేవుడు చెప్పలేదు కానాన దేశానికి వెళ్ళు అని నేను చూపించిన దేశానికి అన్నాడు ఈయన బయలుదేరే వెళుతా ఉన్నాడు తన సహోదరుడైనటువంటి వాని యొక్క కుమారుడైన లోతును భార్యను కలిగినటువంటి ఆస్తిని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు దేవుడు ఆయనకు ఆత్మ నడిపింపు కలుగజేశాడు తిన్నగా ఆయన దేవుడు కానాను దేశానికి నడిపించాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కానాను దేశం అని చెప్పి ఆయనకు అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనను బహుగా ఆశీర్వదించాడు వెండి బంగారాలు ధనము గొర్రెలు వంటలు గాడిదలు ఇంకా పాలిచ్చే పా మరి పశువులు అనేకముగా ఇచ్చేసాడు ఆయన ఇంట్లో మూడు వందల మంది పనివారు ఉన్నారంట ఎంత గొప్ప అయ్యాడు ఎందుకు అయ్యాడంటే విశ్వాసముతో ఆయన బయలుదేరాడు నిజంగా విశ్వాసం అనేది ఎలాగుంటుందంటే అది ఎప్పుడు కూడా విశ్వాసం అనుకున్నటువంటి దాని యొక్క ముఖ్యమైనటువంటి కోణాలు ఏమిటంటే అది దేవుడు చెప్పినటువంటి మాట నమ్మి దేవుని మీద ఆధారపడి నన్ను పిలిచినటువంటి వాడు చూసుకుంటాడు నేను ఎక్కడికి వెళ్ళాల్సింది ఆయనే చెప్తాడు నేను ఏం చేయాల్సింది ఆయనే చెప్తాడు నేను ఎక్కడ ఉండాలో ఆయనే చెప్తాడు అనుకొని అట్టి విశ్వాసము కలిగినటువంటి వాడై దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మాడు చూడండి కొంతమంది సంఘముల విశ్వాసులు లేక బయట వారు కానీ వాళ్ళ విశ్వాసాన్ని ఎక్కడ ఎట్లా వ్యక్తం చేస్తారంటే ముందు దేవుడు నాకు ఏది ఈ రోగం తగ్గించు మనో నేను నమ్ముకుంటాను నేను అనుకున్నదే జరిగించుమాను నేను నమ్ముకుంటాను ప్రార్థనకు వస్తాను నేను ఆయన గనక చేస్తే నేను ఇంత ఇస్తాను అని అంటారు నేను అనుకున్నది కనుక జరిగిస్తే నేను ఇది చేస్తాను అని చెప్పి వాళ్ళు ఇలాగ నా బేరమాడినటువంటి వారిగా ఉంటారు అలాగ ఉన్నట్లయితే అది నీ విశ్వాసం కాదు అది ఎందుకంటే దేవుని మీద దేవుని ద్వారా ఏదన్నా ఆశించి అది ఆయన చేస్తే తరువాత నువ్వు వెంబడిస్తావనేటువంటిది ఇది చాలా పొరపాటుది అలా చేయకూడదు దేవుని మీదను పూర్తిగా ఆధారపడాలి ఎందుకంటే ఆయన ఎలాంటి వాడో నీకు తెలిసినప్పుడు ప్రశ్న అనేటువంటిది నీకు రాదు నిజంగా అబ్రహాం గారు ఎలా నమ్మాడంటే దేవుడు నేను చూపించిన దేశానికి వెళ్ళమని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నన్ను పిలిచినటువంటి వాడు నమ్మకమైన వాడు నమ్మాడు ఆయన పూర్తిగా నమ్మాడు ఆయన శక్తిని నమ్మాడు ఆయన బలాన్ని నమ్మాడు ఆయన శక్తి ఆయన బలం ఈయనకి అర్థమైపోయింది అందుకని పిలిచినటువంటి వాడు ఎలాంటి వాడో తెలిసినప్పుడు ఆడతాడు తెలియకుండానే బయలుదేరిపోయాడు ఎందుకంటే ఆయన చేయగలిగిన సమర్థుడు అని చెప్పి ఆయన నమ్మాడు గనుక ఇక ఆయన ప్రశ్నించలేదు నిజమే విశ్వాసం అనేది ఎలాగుంటుందంటే అది ఉన్నప్పుడు ఆ విశ్వాసం అనేది ఉన్నప్పుడు నీలో ప్రశ్నలు అనేటువంటి మొదలు మొదలు కావు ప్రశ్న బయలుదేరదు నీలో నుంచి ప్రశ్న బయలుదేరింది అంటే నీకు ఆయన మీద నమ్మకం లేదని అర్థం కనుక దేవుడు ఏది చేసినా ఏది చే ఏదైనా చేయగలడు ఏదైనా ఇవ్వగలడు ఎలాగైనా మలచగలడు ఎలా రక్షించగలడు స్వస్థత పరచగలడు అనేటువంటిది నీకు పూర్తి నమ్మకం ఆయన మీద కలగాలి ఏమండి అలాగున్నప్పుడు దేవుని నువ్వు ప్రశ్నించలేవు అలాగే అబ్రహం గారు కూడా ఆయన దేవుడు ఎలాంటి వాడో ఆయన తెలుసుకున్నాడు చూసారా అందుకని ఆయన మీద నమ్మకముతో బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు కరాన దేశానికి చేర్చాడు నిజమే ప్రభునంద ప్రియులారా నిజముగా దేవుని మీద నీకు నమ్మకం గనక విశ్వాసం గనక ఉన్నది అంటే ఆయన చేతులకు నువ్వు అప్పగించుకోవాలి ఆయనే నేను నడిపిస్తాడు ఆయనే నిన్ను బలపరుస్తాడు ఆయనే నిన్ను దీవిస్తాడు ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయనే నిన్ను స్వస్థత పరుస్తాడు ఆయనే అభివృద్ధి పరుస్తాడు ఆయనే నీకు రక్షణ కలగజేస్తాడు ఆయనే పరలోకానికి నేను చేరుస్తాడు సమస్తానికి కారణం ఆయనే అందుచేత దేవుని దగ్గర ఎప్పుడు కూడా ప్రశ్నించవద్దు నమ్మి ఊరకుండు ఆయనే నడిపిస్తాడు నిన్ను ఆయనే నిన్ను సరైనటువంటి మార్గంలో నీకు మేలు కలిగే మార్గంలో ఆయన నడిపిస్తాడు అదే ఆత్మ నడిపింపు అందుకని పూర్తిగా ఆయన చేతుల్లోనికి నువ్వు వెళ్ళిపోవాలి ఆయన నడిపింపుకు నీవు అప్పగించుకోవాలి ఆయన మీద విశ్వాసంతో నువ్వు ఊరకుండాలి ఏం చేస్తాడో అని ఆయనకి నువ్వు అప్పగించుకోవాలి అప్పుడే ప్రభు నిన్ను సరైనటువంటి మార్గములోనికి అంటే నీకు మేలు కలిగే మార్గములోనికి నువ్వు ఎలా దీవించబడతావో అలాంటి పరిస్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు చూడండి ఉదాహరణకు మనము పేదరి గారిని చూస్తాం పేదరి గారు ప్రభువుని ఎలా నమ్మాడంటే పరిపూర్ణంగా నమ్మాడు మొదట మతస్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మనము చూస్తాం యేసుప్రభువారు సముద్రం మీద నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు శిష్యులు ఈ యొక్క దోని మీద సముద్రం మీద వెళ్తా ఉన్నారు వారి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు నడిచి వస్తా ఉంటే శిష్యులందరూ కూడా చూశారు వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభుని అమ్మో భూతం అని చెప్పి భయపడ్డారు వాళ్ళు అప్పుడు ప్రభువారి దగ్గరకు వచ్చి నేనే బాయ్ పడుకుడి అని చెప్పి ప్రభు అన్నాడు అప్పుడు పేతరి గారు అన్నటువంటి మాటను మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో ఆయన ఏమంటున్నాడంటే ప్రభు నీవైతే సముద్రం మీద రావటానికి సెలవు అన్నాడు నీవైతే అనే మాట ఆయన మీద ఈయనకి ఎంత నమ్మకం ఉందో మీరు మనం గమనించాలి ఆయన ఏమన్నాడంటే నీవే అయితే ఇంకా నాకేంటి భయం సముద్రాన్ని సృజించినవాడు దాని మీద నువ్వు నడిపించగలవు మునిగిపోకుండా నన్ను కాపాడగలవు నాకు ఎటువంటి అపాయం కలగకుండా నన్ను కాపాడగలవు అనేటువంటి అర్థాన్ని చూచిస్తుంది అప్పుడప్పుడు అంటా ఉంటారు ఎవరైనా సమాజంలో మనం చూస్తాం ఓ పది లక్షలు కావాలండి అంటే నేను వాళ్ళకి ఇవ్వను అంటాడు మధ్యవర్తి ఏమంటాడంటే నేనున్నాను కదా అని అంటే అయితే నువ్వు ఉంటే నేను అంట ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం అలాగే గారు కూడా యేసు ప్రభ్వాన్ని చూసి అంటున్నాడు సముద్రం అత అది ముంచి వేస్తుందని చెప్పి తెలుసు సముద్రాన్ని నమ్మలేదు ఆయన ఎందుకంటే అది ముంచివేసే గుణం దానిలో ఉన్నది దానిలో పడినటువంటి ప్రతి వస్తువును కూడా అది కిందికి లాగేసుకుంటుంది దానిలో పడినది ప్రతిదీ కూడా మృతమైపోద్ది అనుచేత ఆయనకు సముద్రం మీద నమ్మకం లేదు సముద్రం మీద నడిచి వచ్చేటువంటి ప్రభు మీద నమ్మకం ఉంది అందుకని ఆయన ఏమనుకున్నాడంటే ప్రభు నీవే అయితే నేను సముద్రం మీద నడవటానికి సెలవుయండి అంటే యేసు ప్రభు వారు సముద్రం మీద నడిపించడానికి శక్తిని ఇవ్వగలడు సరే ఆయన నమ్మకం ఎంత గొప్పదో ప్రభునందు ప్రియులారా మనం కూడా ఎలాగ నమ్మాలంటే ఆయన అయితే నువ్వు భయపడనవసరం లేదు నీ దేవుడు ఏసూ క్రీస్తు వారైతే నువ్వు ఈ లోకంలో దేనికి నువ్వు భయపడని అవసరం లేదు భయంకరమైన వ్యాధి వచ్చిందా భయపడొద్దు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే దాని నుండి విడిపించగలిగిన సమర్థుడు భయంకరమైన కష్టాలు సమస్యలు నీ భర్త విషయంలో కానీ నీ భార్య విషయంలో కానీ లేక నీ బిడ్డల విషయంలో కానీ వారి చదువుల విషయంలో కానీ ఏదైనా భయము నీకు కలిగినప్పుడు నువ్వు ఏ విధంగా భయపడవద్దు నీవు నమ్ముకొని ఊరుకుండాలి ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడంటే కూడా సాధ్యపరచగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన అయితే నువ్వు భయపడనవచ్చు ఇంకా ఇతరమైనటువంటి వాటిని గనక నమ్ముకొని ఉన్నట్లయితే నువ్వు భయపడాలి అది ధనమే కానీ ఒకవేళ మనుషులే కానీ లేకపోతే ఏదన్నా మరి వస్తువే కానీ లేక బంగారమే కానీ ఏ దేవత అని కానీ దేవుడు అనబడేటువంటి వారి కానీ వాళ్ళని నమ్మితే నువ్వు భయపడాలి ఎందుకంటే వారు నేను రక్షించలేరు దాని వాటి ద్వారా నీకు ఏ విధమైనటువంటి రక్షణ కలగదు మేలు కలగదు కానీ ఏసు ప్రభు అయితే నువ్వు భయపడిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకు సమస్తము సాక్ష్యమే నీకొచ్చిన ప్రతి భయం నుండి ఆయన విడిపిస్తాడు నీకొచ్చిన ప్రతి కష్టము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నీకు వచ్చిన ప్రతి సమస్య నుండి ఆయన విడిపిస్తాడు నీకొచ్చిన ప్రతి రోగాన్ని నుండి కూడా ఆయన విడిపిస్తాడు నిన్ను పాపము నుండి విడిపిస్తాడు పాతాళము నుండి విడిపిస్తాడు పరలోకానికి నిన్ను చేరుస్తాడు అందుకని ఈయన్ని నమ్మితే నువ్వు భయపడనవసరం లేదు అందుకని పేతుడు అంటున్నాడు నీవే అయితే అంటే ఆయనకు అర్థమైపోయింది ఆయన సృష్టికర్త అయిపోయింది సముద్రం మీద నడిపించగలవాడు అని చెప్పి నమ్మకం కలిగింది అందుకని ధైర్యంగా ఆయన్ని నమ్ముతున్నాడు నిజమే ప్రభునందు ప్రియులారా మీరు కూడా జీవితంలో దేనికి భయపడద్దు మీరు యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చారు కనుక మీరు భయపడిన లేదు మీ సమస్త అవసరాలు ఆయన తెరుస్తాడు మీ సమస్త బాధ్యత ఆయన వహిస్తాడు మీకొచ్చిన ప్రతి ఇబ్బందుల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు కన్నీరు కార్చవద్దు దుఃఖపడవద్దు ఏ విధంగా విచారం చెందవద్దు ఏ విధంగా నిరుత్సాహం చెందవద్దు భయపడవద్దు నమ్మి ఊరకుండి అంతే నీ నడిపింపు నీకు నడిపింపు ఆయన ఇస్తాడు నీవు చేరవలసిన మార్గంలో నీవు నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తాడు నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి ఆయన చేరుస్తాడు నీ ఉద్దేశాలు నెరవేరుస్తాడు నీ ఆలోచనలు సబలపరుస్తాడు నీ కోరికలు నెరవేరుస్తాడు నీ ఆశ సభలుపరుస్తాడు అందుచేత ఆయన ఎలాంటి వాడు మొదట నువ్వు తెలుసుకోవాలి పేతురు అదే తెలుసుకున్నాడు నీవైతే ఈ సముద్రం మీద నడవటానికి నాకు సెలవి అన్నాడు అంటే ఆయన ఎంత గొప్పవాడని ఆయనకి అర్థమైపోయింది చూసారా ప్రబంధ ప్రియులారా అదే విశ్వాసం అంటే నీవు కూడా ఎలాంటి వాడిగా ఎలాంటి వారిగా ఉండాలి అంటే యేసు ప్రభు వారి ఎలాంటి వాడై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి ఆయన శక్తి సామర్థ్యతను నువ్వు తెలుసుకోవాలి అప్పుడు ఆయన శక్తి సామర్థ్యతల మీద నువ్వు ఆధారపడినప్పుడు నీ మనసులో కానీ ఎప్పుడు కూడా నువ్వు దేవుని ప్రశ్నించలేవు ఇది నా అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు నాకు కనబడమను ఆయన నమ్ముతాను నేను ఇది చెయ్యమను నేను ఆయన నమ్ముతాను అని చెప్పి ఇలాగ దేవునితో కొన్ని వడంబడకల రీతిలో వారు ప్రభువుని నమ్మటానికి చూస్తూ ఉంటారు కనుక ఇలాంటివి ఎప్పుడు కూడా మనం చేయకూడదు అది నమ్మకం అనిపించదు నీవు నమ్మితే ధన్యుడు ఆయన అన్నాడు ఒకసారి దయ్యం పట్టినటువంటి కుమారుడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు తండ్రి అప్పుడు ఆ యొక్క ప్రభువ ఆ తండ్రి అన్నాడు ప్రభువ నీ వలన అయితే నా బిడ్డను కరికరించు అని చెప్పి అన్నప్పుడు ఆయన అంటాడు నమ్ముట నీ వలన అయితే నమ్వానికి సమస్తము సాధ్యమే అన్నాడు అంటే నమ్మిలో నమ్మి ఆయన గనుక నమ్మితే నీకు సాధ్యం కానిదంటూ ఏది లేదు అంటే నమ్మి ఊరుకుండాలి నీ వంత అదే నీ వంత ఏంటంటే నమ్మి ఊరుకుండు ఇంకా నువ్వు భయపడిన అవసరం లేదు దిగులు చెందని అవసరం లేదు ఆలోచించని అవసరం లేదు చింతించని అవసరం లేదు భయపడని అవసరం లేదు ఏ పరిస్థితులు కూడా నువ్వు భయపడని అవసరం లేదు నీ కుటుంబాన్ని గురించి నీ బిడ్డల గురించి నీ ఆర్థిక వ్యవస్థను గురించి నువ్వు ఏమీ భయపడని అవసరం లేదు అన్నీ ఆయన చూసుకుంటాడు అంచేత నమ్మివు ఆయన ఎలాంటి వాడను నమ్ముకున్నప్పుడు అదే విశ్వాసం ఆ విశ్వాసం అనేది నిన్ను మంచి మార్గంలో నడిపించి నీకు మేలు కలిగేటువంటి మార్గంలో నడిపించి నిన్ను గమ్యస్థానానికి చేరుస్తాను అలాగే నమ్మాడు అబ్రహాం గారు ఎక్కడో తెలియకుండా బయలుదేరిపోయాడు అప్పుడు దేవుడే ఆయనకి గైడెన్స్ ఇచ్చి ఆయన సరైనటువంటి మార్గంలోనికి కల దేశంలోనికి సురక్షితముగా ఉండగలిగిన దేశంలోనికి అబ్రహాం గారిని నమ్ము నడిపించాడు ఆయన అక్కడ అత్యధికముగా ఆస్వాదించాడు అంచేత ప్రభునంద ప్రియులారా నీవు యేసు క్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు నీవెప్పుడు కూడా భయపడవద్దు ప్రశ్నించవద్దు ఆయన ప్రశ్నించవద్దు ఆయన చెప్పింది చెయ్యి ఆయన ఏం చెబుతున్నాడో చెయ్యి నమ్మి ఆయన మీద నువ్వు ఆధారపడు అలా ఎప్పుడు ఆధారపడతావంటే ఆయన ఎలాంటి వాడో నీకు తెలిసి ఉండాలి అందుకని రెండవ తిమోతి పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో అయిన పౌలు గారు ఏమంటాడో చూడండి తిమోతి రాసిన పత్రిక రెండవ తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చనం ఏమంటాడంటే నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను సార్ ఆయన ఏమంటాడంటే నేను నమ్మిన వాణిని ఎరుగుదును నిజంగా నమ్మకం ఎంత గొప్పదో చేశారా ఆయన ఎలాంటి వాడో నాకు తెలుసు ఆయన శక్తి సామర్థ్యతలు ఎలాంటివో నాకు తెలుసు అందుకని ఆయన నమ్ముకున్నప్పుడు నేను ఏ విషయంలో కూడా నేను తల దించుకునే పరిస్థితి నాకు కలగదు నేను ఎప్పుడు కూడా ఓడిపోను సేవ చేయటంలో నేను ఓడిపోను ఎక్కడ పాపం చేయటంలో నేను పాపమును మరి జయించడంలో నేను ఎప్పుడు కూడా ఓడిపోను నేను తలపెట్టిన ఈ పరిచర్య దేవుడు ఏసుక్రీస్తు వారు కడవర వరకు కూడా దాన్ని చేసి నన్ను నిలబెట్టి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన రాజ్యం కొరకు నన్ను సిద్ధపరిచి ఆయన పునర్ధానముల బలాన్ని నాకు ఇవ్వగలడు అని చెప్పి ఆయన నమ్ముతున్నాడు నిజమే నీవు కూడా ఎలా ఉండాలి అంటే ఆయన ఎలాంటి వాడో నీకు తెలుసుకోవాలి ఆయన ఎలాంటి వాడో ఆయన శక్తి సామర్థ్యతలు ఎలాంటివో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఆయన మీద నువ్వు ఆధారపడగలవు అప్పుడు ఆయన ఆ విశ్వాసాన్ని బట్టి నేను ఎన్నడూ కూడా నీకు వాటమి రానివ్వడు ఏ పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా ఏమంటే నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేస్తావు ఓడిపోవు చదివించడానికి చూస్తావు పిల్లల్ని ఓడిపోవు ఆత్మీయంగా బలంగా ఉండాలనుకుంటావు ఎప్పుడు ఓడిపోవు కనుక అన్ని విషయాల్లో కూడా ప్రభువే నీకు తోడుగా ఉండి ఆయన ఆలోచన బట్టి నిన్ను నడిపిస్తాడు అందుచేత నువ్వెప్పుడు కూడా ప్రభు మీద నమ్మకాన్ని పెంచుకోవాలి ఆయన మీద విశ్వాసంతో ఉండి ఆయన చెప్పినట్లుగా చేయటం అనేటువంటిది నువ్వు నీ బాధ్యత అది అలా చేసినప్పుడు ఆయన నీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు ప్రతి కోరికను నెరవేరుస్తాడు ప్రతి సమస్య నుండి నీకు విడుదల దాయచేస్తాడు అనేకమైన వాటిని జయించగలుగుతావు కనుక నీవు ఆఖరికి పునరుద్ధానములో నువ్వు పాలి పాలిభాగస్తురాలవై ప్రభు రాజ్యములో నువ్వు చేరుతావని చెప్పి నీకు మనం చేస్తున్నా అందుచేత విశ్వాసమును కలిగి నీవు మౌనంగా ఉండు నిన్ను ఎలా నడిపించాలో ఎలా అభివృద్ధిపరచాలో ఎలా దీవించాలో ఎలా రక్షించాలో ఎలా నిన్ను కాపాడాలో ఎలా నీకు మేలు చేయాలో నీ అవసరాలు ఎలా తీర్చాలో ఆయనే చూసుకుంటాడు అబ్రహాం గారు తన కుమారుడు బలి ఇవ్వబోయే ముందు ఇస్సాకు ప్రశ్నించాడయ్యా తండ్రి బలిపీఠమును కట్టెలు ఉన్నాయి దానమ్మలకి మరి బలివటానికి గొర్రెప్పలేదే అంటాడు ఆయన అంటాడు యుహోవా అనేది చూసుకొని అంటాడు చూశారు వాళ్ళిద్దరు ప్రయాణం ఎలా ఉందంటే అన్నిటిని ఆయనే చూసుకుంటాడు నిజమే నిన్ను కూడా నీ పరిస్థితులన్నిటి విషయంలో నీ కలిగే అన్నిటి విషయంలో నీ కొదవుల విషయంలో నీ అవసరాల విషయంలో అన్నీ ఆయనే చూసుకుంటాడు అందుకని ఆయన మీద ఆధారపడి విశ్వాసముతో ప్రభుని నమ్మి ఊరకుండండి నీ పరిస్థితి నీ ప్రతి విషయాన్ని కూడా ఆయనే చూసుకుంటాడు ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు కనుక అబ్రహాం గారు ఎలాగున ప్రభు చెప్పిన మాట విని ఎలా వెళ్ళాడో అలాగే నీవు కూడా ప్రభునందు ప్రియులారా ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీవు కూడా ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా కనుక నువ్వు చేసినట్లయితే నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు తప్పక నీ ప్రతి అవసరాన్ని తెచ్చి నేను అత్యధికంగా పరుస్తాడని ప్రభు పేరిట నీకు మనం చేస్తున్నా దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా ఎస్ నీకు వందనాలు అయినా ఈరోజు తండ్రి మీరు అందించిన వర్తమానం కొరకై నీకు వందనాలు అయినా అయ్యా విశ్వాసమునైనా మా తండ్రి ఎలాంటిదో మీరు తెలియచేశారు అబ్రహాము గారు నీ మాట విని అయా నీ మీద ఆధారపడి ప్రభావా ఎక్కడికి వెళ్ళాలో ఇరుగుకి నేను తెలుసుకోకుండానే బయలుదేరి వెళ్ళాడు అతనికి గైడెన్ గైడెన్స్ ఇచ్చి సరైనటువంటి మార్గంలో నడిపించి వెళ్ళవలసిన దేశానికి నడిపించావు నీకు వందనాలు ఆయన అభివృద్ధి పరిచారు నీకు స్తోత్రాలు లాగున తండ్రి వర్తమానం విన్నటువంటి మా సోదరి సహోదరులు ఎంతోమంది ఉన్నారు నాయనా అయ్యా వారందరినీ కూడా మీరు కనికరించండి వారు కూడా అబ్రహాం గారి యొక్క విశ్వాసమును నాయన కలిగినటువంటి వారే నీ మాటకు లోబడి నువ్వు చెప్పినట్లుగా చేయటానికి నీ మీద ఆధారపడినట్లుగాను వారిని వారు నీకు అప్పగించుకున్న వారిగా చేసి సహాయం చేయండి ఆర్థికంలో ఉన్నవారిని విడిపించండి అప్పుల బారిలో నుండి విడిపించండి సమస్యల్లో ఉన్నవారిని విడిపించండి నాయన పాపములో ఉన్నవారిని విడిపించండి రోగులుగా ఉన్నవారిని స్వస్థతపరచండి అయా నిరుద్యోగులకు ఉద్యోగాలు దాయిచేయండి నాయన ఈ యొక్క వర్తమానం అందించడానికి అయామ తండ్రి కుమార్తె నాయన అమ్మాయి బుజ్జుమను బట్టి చెల్లిని బట్టి నీకు వందనాలు నాని బట్టి నీకు వందనాలు చిన్నిని బట్టి నీకు వందనాలనైనా ఆ బిడ్డలు నీ ఆత్మ ప్రేరేపణ చేత ఈసర్ చేశారు నాయన వారిని దీవించండి వారిని ఆశీర్వదించండి ఇంకా అత్యధికంగా అభివృద్ధిపరచండి ఉన్నతమైన స్థాయికి ఎదిగించండి నాయన అమెరికాలో ఉన్నటువంటి చిన్నీని దీవించే ప్రభువ ఆ కుమారుడు నాయన అయా అక్కడ ఉద్యోగ స్థితిని స్థిరపరచం ఉన్నతమైన నాయన స్థితికి స్థాయికి బిడని ఎదిగించండి అయా విసా విషయంలో ఉద్యోగ విషయంలో ఇంకా స్థిరపరచండి స్థిరమైన ఉద్యోగం స్థిరమైన విస్సా దాయత్సమని వేడుకుంటున్నాను నాని వ్యాపారాన్ని దీవించి అభివృద్ధి అని విస్తారముగా అభివృద్ధిపర్చి ఫలింపచ్చేయని ఆయా బిడ్డలిద్దరూ కూడా వివాహ కాలమునికి ఎదికారు నాయనా మంచి గుణవంతురాలు అయా బుద్ధిమంతురాలు ప్రార్థనాపరులైనటువంటి బిడ్డలు నడిపించి త్వరగా వివాహం జరిగించి సహాయం చేయను చలి బుజ్జుమ్మకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి ఇంకా బలపరిచి అయా ఇంకా నీ పరిచర్యలో సహకరించుటకు నీ బిడ్డలకు సహాయం చేయమని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమె అవు తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సమాధానం సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ చలి బుజ్జుమ్మకును వారి బిడ్డలు నాని చిన్నీకిని ఈ వర్తమానం విన్నటువంటి మా సోదరి సహోదరులకు వారి కుటుంబాలకును సర్వదా తోడై ఉండి కాపాడి గాక ఆమె ఆమె మీ అందరికొందనాలండి దైవం చిత్తమైతే మరొకసారి మనం కలుసుకున్నాం